నెల్లూరు జిల్లా సంగమండలం కొరిమెర్ల ప్రభుత్వ హైస్కూల్లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారిని సుస్మితారెడ్డి సందర్శించారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు ప్రజలకు అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుస్మితారెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో స్పెషలిస్టు డాక్టర్లచే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. అదేవిధంగా వైద్య శిబిరంలో ఆరోగ్యశ్రీ యాప్ గురించి అవగాహన కల్పించి ప్రతి మొబైల్లో ఆరోగ్యశ్రీ యాప్ ను ఇన్స్టాల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఈఓపీఆర్డీ రమేష్, పంచాయతీ కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, కరిముల్లా మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగం మండలం కొరిమెర్ల గ్రామ పంచాయతీలో సచివాలయం సంబంధించి ఎలా జరుగుతుందో చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ నీట్గా కౌంటర్లన్నీ కూడా వేస్తున్నారు. అండ్ వచ్చిన పేషెంట్స్కి ఓపీకి సంబంధించి డాక్టర్ అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ చాలామంది ఓపీగా చైర్స్లో కూర్చున్నారు. పెద్దవాళ్ళంతా కూడా వస్తున్నారు. ఎక్కువ శాతం అయితే కళ్ళకు సంబంధించి చూపించుకోవడానికి ఆర్థమాలజికల్ కౌంటర్లో ఎక్కువ మంది పేషెంట్స్ కనపడుతున్నారు. అలాగే షుగర్ బీపీలు అలాంటి వాటికి జనరల్ కండిషన్ దగ్గర కూడా వస్తున్నారు. మనకి ఇక్కడ స్పెషలిస్ట్గా ఒక ఆప్టమాలజికల్ డాక్టర్ని ఇంకొకరిని ఒకళ్ళేమో ఐకి సంబంధించి ఇచ్చారండి, ఇంకొకళ్ళేమో ఆర్తో ఒకళ్ళు ఇచ్చున్నారు. సో మంచిగా ప్లాన్డ్గా జరుగుతుందండి ప్రాపర్గాను. సో కలెక్టర్ గారు జిల్లాలో ఎక్కడెక్కడ క్యాంప్స్ జరుగుతుంది అన్ని చోట్ల కూడా స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నారు. వాళ్ళందరూ తిరుగుతున్నారు. స్టేట్ నుంచి కూడా మనకి టీమ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా కౌంటర్స్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంది, పేషెంట్స్కి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్య ఆశ్రమ పథకాల మీద అవగాహన కల్పిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యశ్రీ యాప్ని మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయించడం, దాంట్లో లాగిన్ చేయించడం, అట్లాగే ఆరోగ్య ఆశ్రమ పథకం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళకి అన్ని పరీక్షలు ఉచితంగా చేసి వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించుకోవడం ఈ కార్యక్రమం కోసం. దీంట్లో గవర్నమెంట్ నుంచి ఫోల్డర్స్ బ్యాగ్ కూడా వచ్చినాయి. సో ఆ బ్యాగ్లలో వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ కూడా వేసి పంపించడం జరుగుతుంది. పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉందండి ఈ ప్రోగ్రామ్ సంబంధించి. పేదలందరూ కూడా వృద్ధులు ముఖ్యంగా కంటికి సంబంధించి, ఆర్తో సంబంధించి చాలా చక్కగా వచ్చి డాక్టర్ దగ్గర పంపించుకొని ఆరోగ్యం జరుగుతుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.